సుశాంత్ సింగ్ రాజ్పుత్ బ్యాంక్ అకౌంట్లలో అవకతవకలు, డబ్బుల అక్రమ మళ్లింపు అంశాలపై దృష్టి పెట్టి ఈడీ చేస్తున్న దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సుశాంత్ సొమ్ము భారీగా దుర్వినియోగమైందనే విషయం, అలాగే రియా చక్రవర్తి దారుణంగా సుశాంత్ డబ్బు వాడుకుందనే విషయాల మధ్య అంకితా లోకండే కోసం కూడా సుశాంత్ భారీగా డబ్బు ఖర్చు చేశాడంటూ కొన్ని అంశాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ జరిపిన పరిశోధనలో కూడా అంకితా లోకండేకి సంబంధించిన కొన్ని విషయాలు బయటకొచ్చాయి. సుశాంత్ అకౌంట్లలో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన విషయంపై ఈడీ అధికారులు విచారించిన సమయంలో రియా చక్రవర్తి కొన్ని వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన అంకితా లోకండే కోసం కూడా సుశాంత్ భారీగా ఖర్చు చేశాడనే విషయాన్ని రియా చెప్పినట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం అంకితా లోకండే కోసం కొనుగోలు చేసిన ఫ్లాట్ కు ప్రతి నెలా సుశాంత్ ఈఎంఐలు కడుతున్నాడంటూ రియా చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ముంబైలోని మలాడ్ ప్రాంతంలో అంకితా లోకండే కోసం కొన్నేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఆ ఫ్లాట్ కోసం ప్రతి నెలా 4.5 కోట్ల మేర ఈఎంఐ కడుతున్నాడనే విషయం రియా చెప్పుకొచ్చింది. సుశాంత్ ఈఎంఐలు చెల్లిస్తున్న మలాడ్ ఫ్లాట్ లో అంకితా లోకండే అక్రమంగా ఉంటుందంటూ ప్రస్తుతం ఆమె ఆధీనంలోనే ఆ ఫ్లాట్ ఉందనే విషయం మీడియా పరిశోధనలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే దీనిపై అంకితా లోకండే స్పందించింది. తను ఉంటున్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పేపర్ తో పాటు నెల నెలా తను కడుతున్న ఈఎంఐ తన అకౌంట్ నుంచే కడుతున్నట్లుగా బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి వాటిని ఆధారాలుగా చూపిస్తూ మీడియాకు రిలీజ్ చేసింది. ఇంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు అంటూ అంకిత ఆ ప్రూఫ్స్ ని రిలీజ్ చేసింది. దీంతో అసలు నిజమేంటో, ఏం జరుగుతుందో తెలియక మళ్ళీ అందరిలోనూ ఒక రకమైన డౌట్ మొదలైంది. అయితే ఈ విషయంపై పలువురు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.